వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రస్తుతం ఒక మిల్స్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వీళ్ళు రోజు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకు సంపాదన ఎలా ఉంటుంది, ఈ బిజినెస్ ఎలా కొనసాగిస్తున్నారు, అసలు ఈ బిజినెస్ వల్ల వాళ్ళకు ఎలాంటి లాభాలు ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఇది చెప్పండి, మీరు ఈ రైస్ ని పప్పు కానివ్వండి, ఇందులో ఏమేమి వెరైటీస్ పెడతారు, అసలు రోజుకు మీరు ఎంత మనీ పెట్టేసి ఈ ఐటమ్స్ అన్ని తీసుకొస్తారు? రైస్ వచ్చి 20 kgs, చికెన్ ఫ్రై ఏమో 3 kgs, కర్రీ 3 kgs, బోటీ 3 kgs, పప్పు వచ్చి 3 kgs, ఇంకా కర్రీ వచ్చి ఒక 3 kgs, అలా అన్ని 3 kgs వండుతాము. చేప లివర్ 2 kgs, అట్లా అన్ని చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటి, చేప, వైట్ రైస్, పప్పు అన్నం, అంటే పప్పులో పప్పు, ఒక కర్రీ, ఒక చట్నీ, ఒక సాంబారు, మజ్జిగ, నల్లీలు, అది పప్పు అన్నం అన్నమాట. అంటే మిల్స్ వర్క్. నాన్ వెజ్ మాత్రం ఇది ఎలా అంటే దానికి మాకు వచ్చి రోజు వస్తుంది 4500 దానికి పడుతుంది. మాకు మిగిలితే ఒక 1000 rupees అలా మిగిలిద్ది. అది అందరు పబ్లిక్ వస్తే డైలీ కాబట్టి దాదాపు మేము పెట్టి కూడా ఇక్కడ మా అమ్మగారు పెట్టి 45 సంవత్సరాలు అయింది. ఆ మానేసింది, మేము భోజనం స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ 20 రూపాయల భోజనం కానీ స్టార్ట్ చేసాము అనమాట. ఇప్పుడు వచ్చి ప్లేటు పప్పు అన్నం 60, చికెన్ బోటి 80, చికెన్ ఫ్రై 90, చేప అన్నీ 80, ఒకటి పప్పు అన్నం మాత్రం, మిల్స్ మాత్రం 60 రూపాయలు. తినే అంత పెడతామంటే వాళ్ళకి సరిపోతే మనం ప్లేట్లు వేసింది అంతే, మళ్ళీ మనీ ఇవ్వండి అనే ఏమి ఉండదు. అది తిన్నా కడుపు నిండా పెడతాం. ఓకే, అంటే మనకి రోజుకి మీరు 4500 రూపాయలు కేటాయిస్తే మనకి నెలకు ఎంతగా మీకు లాభం వచ్చే అవకాశం? 30,000 అలా వస్తుంది, 30,000, 35,000. ఇంకా మేము ఇంకా నైట్ కూడా ఉంటుంది అన్నమాట, నైట్ బిర్యానీ, చపాతీలు అవన్నీ చేసుకుంటాం. మినిమం ముగ్గురం మీద కలిసి ఒక 50-60 వేలు సంపాదించుకుంటాం ముగ్గురం కలిసి. ఓకే, ముగ్గురు మీద. ఇందాక చెప్పినట్టు మీ అమ్మగారికి ఉన్నంత అనుభవం మీకు ఉండకపోవచ్చు ఈ బిజినెస్లో. సో అప్పుడు మీరు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎలా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎట్లా డీల్ చేశారు, అసలు ఎలా పెట్టారు? మాకు మొదటి నుంచి కూడా హోటల్ ఫీల్డేనండి, టిఫిన్ సెంటర్సే, హోటలే. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళు ఇదే పెట్టి మమ్మల్ని బతికిచ్చారు. మాకు అప్పటి నుంచి మా అమ్మ 4 గంటలకు లేవడం, హోటల్ పెట్టుకోవడం, మా నాన్న సహకరించకపోయినా మా అన్న తమ్ముళ్ళు మేము అందరు సహకరించి ఆమె లేసి, అప్పుడైతే ఇంకా రుబ్బింగ్ కూడా ఉండేది కాదు, అన్ని రోట్లలో నూరుకొని తీసుకొచ్చేది పచ్చళ్ళు కానీ. ఒక రుబ్బింగ్ ఒక ఇడ్లీ పిండి మాత్రమే బయట రుబ్బించుకునేదామ, మిగతా అన్ని చేతితోనే చేసేదన్నమాట. అలా చేసుకుంటూ ఆమెతో మేము ఆమెను చూసి చాలా నేర్చుకున్నమాట. ఆమె కష్టపడ్డది కాబట్టి మేము ఈరోజు ఇలా ఉన్నాం. ఆమె ప్రతీది అసలు ఎంత, నా 3 గంటలకు లేస్తుంది, లేచి చేసుకొని అన్ని పెట్టుకొని మళ్ళీ 5 గంటలకల్లా హోటల్ స్టార్ట్ చేసేది. ఇడ్లీ, దోశ, పూరి అవి అమ్ముకునేదామ, చాయ్ అమ్ముకునేది. అలా ఒక 40-30 సంవత్సరాలు ఆమె ఇదే పని చేసుకుంటూ వచ్చింది. ఇంకా ఆమెకి ఏం పని తెలియదు, మాకు ఏం పని తెలియదు. కాకపోతే మేము వంటలు చూసేవాళ్ళం, వంటలు ఎలా చేసేది మా అమ్మ, మా అమ్మ ఎలా ఏం వేసేది కూరలలో, ఇలా క్యాటరింగ్లు అప్పుడప్పుడు అమ్మ క్యాటరింగ్లు అవి ఒప్పుకున్నప్పుడు మేము సహకరించే వాళ్ళం కదా, అలా మాకు అనుభవం అయిపోయింది అనమాట. మా అమ్మ మాట్లాడే విధానం, మా అమ్మ ఎవరు వచ్చినా అన్న బాగున్నారా అన్న తినండి అన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళగా పలకరేయటం వల్ల మాకు బాగా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. మేము ఉన్నామంటే ఆమె వల్లే. ఇప్పుడు రోజు సేమ్ ఐటమ్స్ ఉంటాయమ్మా, లేకపోతే మారిపోతూ ఉంటాయా? మారిపోవు, కంపల్సరీ రోజు ఉన్న ఐటమ్సే ఉంటాయి. చికెన్, బోటి, తలకాయ కూర, ఒక్కొక్కసారి తలకాయ కూర ఎప్పుడన్నా ఒకసారి పెడతాను. డైలీ మాత్రం చికెన్, బోటి ఇవన్నీ ఉంటాయి ఇంట్లో. అయితే ఇప్పుడు మనము పెట్టుకున్న తర్వాత ఈ రోజు మీరు ఒక 100 మందికి ఎస్టిమేషన్ ఇస్తారు, ఇక కొంతమంది ఎక్కువ మంది వస్తారు, మరి అప్పుడు ఎట్లా మేనేజ్? ఇక్కడ స్టవ్ ఉంటుంది, రైస్ ఉంటుంది, పెట్టేస్తాం. ఒక పని వస్తుంది చూసుకుంటాం. అందరూ వస్తారు, సినిమా వాళ్ళు, పాటలు పాడే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉంటారు. మధ్యాహ్నం, నైట్ కూడా వస్తారు. అది ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారు ఈ బండి? ఇంటికాడ నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. అంటే మనకు ఉదయం మనము రోజులో ఒక 4500 అన్నాం కదండి, అది ఒక పూటగా లేకపోతే 2 పూటలకు కలిపేనా?
ఒక పూటకి మళ్ళీ సపరేట్గా దానికి ఒక అవుతుంది ఒక 1500 1000 రూపాయలు అంటే ఒక్కొక్కసారి తీసుకొస్తాం తీసుకురాం అది లెక్క వేయాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ మిగిలిపోయాయి ఇంకేమన్నా ఈ సాయంత్రానికి ఉపయోగపడతాయి నాకు చేసేదాన్ని మనకు అన్నం పెట్టే దాని మీద ఆబద్ధం ఆడకూడదు అది సో ఒక ఇప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి క్వాలిటీస్ పాటించాలి నెంబర్ 1 క్వాలిటీస్ కావాలి ఈ రోజు ఉన్నాయి కదా మిగిలిపోయినాయి కదా పెట్టాలి కదా మనం వాళ్ళ ఫుడ్ ఎంత మన ఇంట్లో మనం ఎలా తింటున్నామో కస్టమర్కి అలా పెడితే ప్రతి ఒక్క కస్టమర్ ఎంత దూరాన్ని ఉన్నా వచ్చి ఇక్కడ తింటారు అది ఏ మనం వచ్చినాయి కదా తీసుకొచ్చాము దగ్గరలో ఏదో వండాము పెట్టాము అంటే మాత్రం రాదు ఇప్పుడు నేను 15 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నాను నా దగ్గర 15 ఏళ్ళ నుంచి కస్టమర్లు 15 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నారు కొత్త వాళ్ళు వచ్చారంటే వెళ్ళరు పాత వాళ్ళు కూడా వెళ్ళరు రోడ్డు మీద నిలబడి వ్యాపారం చేయాలంటే ప్రేమ ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే ఎదుటి వాళ్ళని మనం ఎంత ప్రేమించగలిగితే మనం యువతల వాళ్ళకి ఏమైనా పెట్టగలుగుతాం ఆ లేదు మనకు డబ్బే కావాలనుకుంటే మనం ఏమి చేయలేం ఇవాళ ఉంటుంది రేపు అవుతుంది నా మాకు తెలిసినంత వరకు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి ఒక లేదు అని ఎవరైనా వెళ్ళిపోయినా నేను బాధపడను ఎందుకంటే ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు అలా ముందు టైమింగ్ అంటే ఈ టైంకి లేవాలి ఈ టైంకి అన్ని రెడీ చేసుకోవాలి ఒక రోజు లేచి ఒక రోజు లేచి చేయకుండా ఉంటే ముందుకు వెళ్ళలేము మనం అది మా ఫస్ట్ నుంచి కూడా మాకు తెల్లారుజంకాలు లేవడం అలవాటు ఓపికతో చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే పని చేసాము ఇలాగే కష్టపడుకుంటూ వస్తున్నాం మా అలాగే నా కొడుకు కూడా నాతో పాటు ఆయన కొంచెం టెన్త్ వరకు చదివేసి ఆపేశాడు ఆయన ఇదే చేసుకుంటున్నాడు నాతో పాటే పొద్దున సాయంత్రం వస్తాడు మళ్ళీ మేము నీళ్ళు తెచ్చుకోవాలి ఇక్కడ నీళ్ళండు అన్ని నీళ్ళు తెచ్చుకొని పెట్టుకోవాలి వాటర్ కొనుక్కొచ్చుకోవాలి ప్రతిదీ ఇంక రోడ్డు మీద అంటే ఇలాగే ఉంటుందమ్మ అది అంటే ఎంత లేదన్నా కూడా మనకి ఈ బిజినెస్ చాలా మంచి లాభాన్ని మంచి లాభాన్ని ఇస్తుంది వాళ్ళ కడుపుని నింపొచ్చు మన కడుపు కూడా నింపుకోవచ్చు బిజినెస్లో మనం ఇది చూసాం కదా మిల్స్ పాయింట్లో కూడా చాలా లాభం ఉంటుంది మనం క్వాలిటీతో రైస్ పెడితే కంపల్సరీగా వచ్చిన కస్టమర్స్ కాకుండా ఇంకా ఎక్కువ కస్టమర్స్ వచ్చేసి మన బిజినెస్ ఇంకా ఎక్కువగా ఇన్కమ్ తెచ్చిపెడుతుందే కానీ ఎప్పుడు కూడా నష్టాల్లోకి వెళ్ళదని చెప్పేసి మనతో చెప్పారు దిస్ ఇస్ సంగీత సైనింగ్ అప్.